హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎవ్రీడే ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా డిలీషియస్గా ఉండే పాలక్ పన్నీర్ రెసిపీ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 కట్టెల పాలకూర తీసుకొని వాటి కాడలు కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద వాటర్ బాయిల్ చేసి అందులో పాలకూర వేసి 40 సెకండ్స్ బ్లాంచ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన బ్లాంచ్ అయిన పాలకూరని ఐస్ కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా మంచి గ్రీన్ కలర్లో అలానే ఉంటుంది. ఇప్పుడు పాలకూర చల్లారాక దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వెంటనే మనం చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కాస్త బాయిల్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతి తీసుకొని అలా చూపించినట్టుగా పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. 1 క్యూబ్ తీసుకొని చూపించినట్లుగా గ్రేట్ చేసుకొని మిగిలిన పన్నీర్ పీసెస్ని గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. పైనుండి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి 2-3 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అవుతుంది. కావాలంటే పైనుండి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.